Namaskaram. Helapuri Speed News ki swagatam. Sahyuda Dalala Pataka Dinotsavam December 7na nirvahinchanunnatlu Jilla Collector Jilla Sainika Board Chairman Kartikeya Mishra telipaaru. Ee sandarbhanga aadivaram aina media tho maatladaru. Maaji sainikula sankshemaniki viralalu andajeyalani koraru. Director Sainik Welfare Vijayawada peruna online dwara viralalu pampinchavachannaru. Dr. Bia Ambedkar Gari 65va vardhanti sandarbhanga Somavaram Hanuman Junction bus stand edruga nivalulu arpinchamani Rashtra Mala Mahanadu adhyakshulu Betala Sarath Babu teliparu. Ee sandarbhanga Ambedkar chitrapataniki poolamala vesi nivalulu arpincharu. Ee karyakramamlo bhaganga Mala Mahanadu committee sabhyulu tayyatarulu palgonnaru. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానులు ప్రకటించారని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు అన్నారు. భీమవరం గునుపూడిలో ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దీన్ని కొంతమంది వక్రీకరిస్తూ విమర్శిస్తున్నారని వారికి కూడా నచ్చ చెప్పేందుకు ముఖ్యమంత్రి జగన్ ఏమాత్రం భేషాచాలకు పోకుండా ఆ బిల్లును ఉపసంహరించుకున్నారని తెలిపారు. తన కౌన్సిల్లో కూడా ఆమోదించడం జరిగింది అని అన్నారు. రాష్ట్రంలో ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేందుకే ఈ బిల్లును తెచ్చారని వివరించారు. అయితే కొంతమంది అవగాహన లేక చిన్న చిన్న ఉద్యమాలు చేస్తున్నారని వారికి కూడా అవగాహన కల్పించిన తర్వాత మరింత సమగ్రంగా మెరుగ్గా కొత్త బిల్లుకు రూపకల్పన తయారు చేసి ప్రవేశపెడితే కౌన్సిల్లో సమగ్రమైన చర్చ జరిగేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మేడిది జాన్సన్ గూడూరి ఉమాబాల బోకూరి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భీమడోలు గ్రామ పంచాయతీలో అభివృద్ధికి నాంది పలుకుతూ సుమారు 50 సెంట్రల్ లైటింగ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని జెడ్పీటీసీ తుమ్మగుంట భవాని అన్నారు. ఈ సందర్భంగా సోమవారం సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు పనులకు ఆమెను శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మండల అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సునీత మాన్సింగ్ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. నర్సాపురం నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన క్యాంప్ కార్యాలయంలో డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో చెందిన ప్రజలు ఆయనకు ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజేశారు. ఎమ్మెల్యే వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గుండి కాలువలో ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పెదపాడు మండలం అప్పనవీడు గ్రామ పంచాయతీ పరిధిలోని తాళ్లమూడిలో ఆదివారం రాత్రి పేకాట ఆడుతున్న స్థావరాలపై దాడులు నిర్వహించామని ఎస్ఐ జ్యోతి బాస్ తెలిపారు. పేకాట ఆడుతున్న 8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుండి 5,650 రూపాయల నగదు 7 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇలాంటి పనులకు ఎవరైనా పాల్పడినచో కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ జ్యోతి బాస్ హెచ్చరించారు. విద్యారంగంలో 75 సంవత్సరాలు సేవలు అందించిన ఎస్టీయు వజ్రోత్సవాలను పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో మంగళవారం నిర్వహించనున్నట్లు ఎస్టీయు రాష్ట్ర కార్యదర్శి భూపతి రాజు జవహర్ లాల్ రాజు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉత్సవాల నేపథ్యంలో ఎస్కేవీఆర్ అండ్ ఎస్వీకేపీ బాలికోన్నత పాఠశాలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. కార్తీక మాసం చివరి ఆదివారం మొగల్తూరు మండలం పేరుపాలెం సాగర్ తీరంలో సందడి నెలకొంది. తీరం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో బారికేట్లు ఏర్పాటు చేసి వాటి వద్ద గజ ఈతగాళ్లను నియమించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిఎస్పీ వీరాంజనేయ రెడ్డి చర్యలు చేపట్టారు. ఆదివారం ఒక్కరోజే సుమారు 10,000 మంది సందర్శకులు విచ్చేసినట్లు అధికారులు అంచనా వేశారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని నిడదవోలు మండలంలోని సమ్మిశ్రగూడెం అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద ఈ నెల 6న మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు జైబీమ్ యూత్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. కొయ్యలగూడెం మండలం బోడిగూడెంలో చిన్నారుల మరణాలపై ఉన్నత స్థాయి విచారణకు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆదేశాలు జారీ చేశారు. అధికారులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి తక్షణ వైద్య సహాయం అందించాలన్నారు. సమస్యకు కారణాలపై తక్షణం వివరణ ఇవ్వాలని అధికారులను కోరారు. మిగిలిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయాలని సూచించారు. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కథ నాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR మూవీపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. మరో 3 రోజుల్లో ఈ సినిమా ట్రైలర్ విడుదల కాబోతుండగా ఈలోపే చిత్ర యూనిట్ ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇస్తోంది. తాజాగా ఈ సినిమాలో భీమ్గా నటిస్తున్న ఎన్టీఆర్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మరోవైపు ఇవాళ సాయంత్రం 4 గంటలకు రామ్ చరణ్ పోస్టర్ ను కూడా విడుదల చేయనున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. భారత్ పాకిస్తాన్ బోర్డర్ లో జన్మించిన ఓ బాబు పేరు ఇప్పుడు వైరల్ గా మారింది. పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన బలం రామ్ నింబుబాయ్ దంపతుల లాక్డౌన్ సమయంలో ఇండియాకు వచ్చారు. లాక్డౌన్ ముగిసిన తర్వాత తిరిగి పాకిస్తాన్ కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ వాఘా అటారీ వద్ద పాక్ రేంజర్లు వీరిని అడ్డుకున్నారు. దీంతో అటారీ వాఘా సరిహద్దులో టెంట్ల కింద జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వీరికి మగబిడ్డ జన్మించగా ఆ బాబుకు తల్లి బాదర్ అని పేరు పెట్టింది. మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఉద్యమించిన భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ మరో పోరాటానికి పిలుపునిచ్చారు. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటు పరం కాకుండా ఉద్యమించేందుకు సన్నద్ధం కావాలన్నారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభిస్తామని చెప్పారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ లో క్రమంగా విస్తరిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఈ వేరియంట్ ప్రభావం జనవరి నుంచి ఫిబ్రవరి నెలల్లో గరిష్ట స్థాయికి చేరుకోనుందని ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ డాక్టర్ మహేంద్ర అగర్వాల్ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. గరిష్ట స్థాయికి చేరిన సందర్భంలో కూడా దీని ప్రభావం తక్కువగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వం ఆమోదించిన సూత్ర అనే విధానం ఆధారంగా ఆయన ఈ అధ్యయనం చేశారు. థర్డ్ వేవ్ రావడం ఖాయమన్న ఆయన ప్రభుత్వం తీసుకునే చర్యలపై దీని ప్రభావం ఆధారపడి ఉంటుందన్నారు. కాగా దేశంలో ఇప్పటి వరకు 21 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. రాజస్థాన్ రాష్ట్రంలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. 5 కూతుళ్లతో కలిసి ఒక తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే మరో 2 కూతుళ్లు నిద్రపోవడంతో వారిని నిద్రలో నుంచి లేపకుండా 5 మాత్రమే బావి దగ్గరకు తీసుకువచ్చి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతుల్లో తల్లి బాదం దేవి 40తో పాటు కూతుళ్లు సావిత్రి 14, అంజలి 8, కాజల్ 6, గుంజన్ 4, అర్చన 1 ఉన్నారు. కాగా ఈ ఘటనకు కారణం కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. తల్లి క్షణికావేశంలో మాత్రమే ఇలా చేసిందని అనుమానిస్తున్నారు. ఈ ఘటనా సమయంలో గాయత్రి పూనం అనే కూతుళ్లు నిద్రపోవడంతో వీరి ప్రాణాలు దక్కాయి. ఘటనలో చిన్నపిల్లలు కూడా చనిపోవడంతో ఇది దారుణ ఘటన అని అక్కడి పోలీసులు చెబుతున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా విక్కీ కౌశల్ పెళ్లికి సంబంధించి కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా వీరి పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది. December 9 రాజస్థాన్ లోని 6-7 స్పోర్ట్ లో ఈ జంట ఒకటి కాబోతున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు ఆహ్వానం అందగా కత్రినా మాజీ లవర్ సల్మాన్ ఖాన్, రణ్వీర్, విక్కీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ హర్లింగ్ సేతికి ఇన్విటేషన్ అందలేదట. అయితే కొంతమందిని మాత్రమే పెళ్లికి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవి ఈనాటి వార్తలు. తిరిగి రాత్రి బులెటిన్ లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి HNTV.